అశోకుడు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించాడని మన పాఠ్యపుస్తకంలో చదువుకున్నాం. కానీ అవే మొక్కలు పెరిగి చెట్లై ఎండిపోయి మాడై ప్రయాణికులకి ప్రమాదకరంగా మారిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ధర్మార గ్రామం నుండి చంద్రంపేట వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు ఎండిపోయి ప్రయాణికులకి ప్రమాదకరంగా మారాయి. ప్రతిరోజు ఇదే మార్గం గుండా జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రానికి వెళ్లే అధికారులకి వాటిని చూసుకుంటూ వెళ్తున్నారే కానీ పట్టించుకునే నాదుడే లేడని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో పచ్చని చెట్లను తీసేసిన అధికారులకి ఎండిన చెట్లు ఎందుకు కనిపించటం లేదని ప్రయాణికులు ప్రశ్నించారు. అధికారులకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేదని ప్రయాణికులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున చెట్లు విరిగి రోడ్డుపైన పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రయాణికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని తొలగించాలని ప్రయాణికులు చెప్తున్నారు. మండలం పట్టణపేట గ్రామం నుండి సిరిసిల్లకి వెళ్లే ప్రధాన రహదారి వెంబడి భారీ వృక్షాలు ఎండిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. గతంలో కూడా కొందరు రాజకీయ నాయకులు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, అయినా చలనం లేకుండా ఉన్నది. రహదారి వెంబడి ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. ఆ క్రమంలో భారీ వృక్షాలు ఎదురుగాలులతో కూడి నేల కూలిన క్రమంలో చాలా సందర్భాల్లో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. చాలా సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇలాంటి అధికారి వచ్చి పర్యవేక్షించకుండానే పోవడం శోచనీయం. అంతేకాకుండా ఆర్ఎన్బి అధికారులు వెంటనే స్పందించి రహదారి వెంటనే ఉన్న చెట్లను ప్రమాదకరంగా ఉన్న ఎండిపోయిన చెట్లను వెంటనే ప్రజలకు మరియు ప్రయాణికులకు సేవ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఇలాంటి చెట్లను తొలగించిన ఎడల మేము ప్రజల సమక్షంలో కూడి ఏదైనా అపాయం జరిగిన వెంటనే జరిగినతో మేము వెంటనే ధర్నాకు తిరగడం జరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఈ చెట్లను వెంటనే తొలగించాలని కోరుకుంటున్నాం. వాళ్ళు రోడేషన్ డాంబరోడు మంచిగానే వేసినాయి కానీ ఈ మన కొర్రపేట మండల్ కొల్లూరు గ్రామం మొదటి గ్రామం ప్రతి ఒక్క ఎంప్లాయ్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే అనేక రకాలుగా పాదచారులు కూడా ఈ ఎండిపోయిన చెట్లను చూస్తూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోడ్ వేసిన నాయకులు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాంట్రాక్టర్లు పక్కపక్కన చెట్లను తీయడం మర్చిపోయారు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన ఏ బాధితుల మీద కూలుతుందో ఏ ప్రయాణికుల మీద చెట్టు పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడేది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఉద్యోగులు దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఆ కాంట్రాక్టర్ కానీ లేకుంటే ఈ రోడ్డు మీద భయం వెళ్తుంటే భయం లేకుండా చేయాలని నేను కోరడమైనది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే పాదచారులకైనా ఇబ్బంది కలిగితే ఫోకస్ చేస్తారు కానీ ఈ చెట్లను మాత్రం ఎవరు కూడా ఫోకస్ చేయడం లేదు. 4 సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఎండిపోయి కూలిపోయే దశలో ఉన్నందున ఈ ఎవరైనా కానీ రాజకీయ నాయకులు తక్షణమే మన గవర్నమెంట్ ఎంప్లాయ్ తక్షణమే స్పందించి ఈ చెట్లను తీసేయాలని కోరుతున్నాను.